Welcome back to Business Weekend. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఈ వారం దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. వారాంతాన మార్కెట్లు కోలుకున్నప్పటికీ నష్టాల నుంచి గట్టెక్కించలేకపోయాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 332 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్లు నష్టపోయాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ 350 పాయింట్లు కోల్పోయింది. ఇక నిఫ్టీ ప్రధాన షేర్లలో భారతీ ఎయిర్టెల్ 12.23%, ఎస్ బ్యాంక్ 8.92%, గ్రాసిమ్ 6.98%, ఇండియా బుల్స్ హౌసింగ్ 5.92% లాభంతో వీక్లీ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. యూపీఎల్ 7.76%, కోల్ ఇండియా 6.73%, ఓఎన్జీసీ 5.58%, టాటా మోటార్స్ 5.48% నష్టంతో నిఫ్టీ వీక్లీ టాప్ లూజర్స్గా నిలిచాయి. ఇక మీడియం టర్మ్లో ఏ సెక్టార్లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ మిల్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి బత్తిన విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఎర్నింగ్ సీజన్ని మనం అనలైజ్ చేసినట్లయితే, యాజ్ ఆన్ డేట్ టాప్ 143 కంపెనీస్ యొక్క ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ని అనలైజ్ చేసినట్లయితే, ఈ 143 కంపెనీస్ యొక్క ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నియర్లీ 13% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ని నమోదు చేయడం జరిగింది. ఈ 13% ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ గ్రోత్ రావడానికి ప్రధాన కారణం ఈ కంపెనీస్ యొక్క రా మెటీరియల్ ప్రైసెస్లో మరియు ఎనర్జీ ప్రైసెస్లో రిడక్షన్ రావటం ఈ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ గ్రోత్కి మెయిన్గా దోహదపడ్డాయి. వచ్చే వారం కంపెనీస్ రిజల్ట్స్ని డిక్లేర్ చేయబోయే కంపెనీస్ని మనం చూసినట్లయితే, ప్రధానంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మరియు ఎన్ఐటి టెక్నాలజీస్, డాక్టర్ రెడ్డీస్ రిజల్ట్స్ని డిక్లేర్ చేయబోతున్నాయి. ఈ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ కంపెనీ షేర్ పెర్ఫార్మెన్స్ మీద ప్రభావితం చేయనున్నాయి. వచ్చే వారం మార్కెట్స్ని ప్రభావితం చేయబోయే అంశాలను మనం పరిశీలించినట్లయితే, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ వడ్డీ రేట్ల మీద తీసుకునే డెసిషన్ మార్కెట్ని ప్రభావితం చేయనుంది. అంతేకాకుండా ఇండియన్ ఎకనామిక్ సర్వే మరియు ఇండియన్ బడ్జెట్ మార్కెట్ మీద ప్రభావితం చేయనుంది. బడ్జెట్స్ మీద ప్రస్తుతం మార్కెట్స్లో ఒక హై ఎక్స్పెక్టేషన్ అనేది నెలకొని ఉంది. అంతేకాకుండా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇండియన్ బడ్జెట్ని, ఈ బడ్జెట్ నుంచి తీసుకునే ట్యాక్స్ రిఫార్మ్స్ మరియు ఇండస్ట్రీస్కి వచ్చే ఇన్సెంటివ్స్ని అబ్జర్వ్ చేసి తద్వారా ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రణాళికలు రచించుతున్నారు. మార్కెట్ మీద బడ్జెట్ అనేది అత్యధిక ప్రభావితం చూపించనుంది. ప్రస్తుతం ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం అనేది అనుకూలంగా కనపడుతుంది. రానున్న 5 ఇయర్స్లో గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి నియర్లీ 1 లక్ష కోట్లు అలోకేట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రస్తుత బడ్జెట్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి హైయెస్ట్ అలోకేషన్స్ మరియు ఇన్సెంటివ్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఇన్వెస్టర్స్ టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్తో పాటు ఇన్వెస్టర్స్ క్యాపిటల్ గూడ్స్ మరియు ఎఫ్ఎంసీజీ సెక్టర్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎఫ్ఎంసీజీ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రధాన కారణం